హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లోజన్ ఫ్యాన్ లోకల్. సో మచాస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో మచాస్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మన బన్యన్న గురించే మాట్లాడదాం. ఏం మాట్లాడదాం మేము వీడియోలో చెప్తాను. అండ్ మన ఛానల్లో కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా లైక్ చేయడం లేదు. అండ్ గైస్, మనకు సబ్స్క్రైబర్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఎందుకంటే ఇది బన్యన్న వీడియో, ప్రతి బన్నీ ఫ్యాన్కి చేరాల్సిన వీడియో. సో లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మన బన్నీ అన్నకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బన్నీ అన్న, లవ్ యూ సో మచ్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే గాయస్, మన బన్నీ అన్న బర్త్డే అయితే వస్తుంది. సో చాలామంది బన్నీ అన్న గురించి కొన్ని కొన్ని విమర్శలు చేస్తారు, హేటర్స్ కొన్ని కొన్ని కామెంట్లు పెడతారు నా ఛానల్లో కూడా. నాకు అది నచ్చదు, ఎలా రియాక్ట్ అవ్వాలి అని తెలీదు. కానీ ఎక్కువ ట్రోల్, ఎక్కువ ఏమైనా మాట్లాడితే కానీ పక్క రియాక్ట్ అవుతాడు. ఎలా పడతాడో తెచ్చేసి, ఎందుకంటే మన బన్నీ అన్న జోలికి వస్తే ఎవ్వరు తినేదలే. సో బన్నీ అన్న ఎలాంటి ఎలాంటి స్టేజెస్ నుంచి వచ్చాడో, ఇంత పైనకి ఒక పాన్ ఇండియా స్టార్గా, నేషనల్ అవార్డు విన్నర్గా, వరల్డ్ మొత్తం గుర్తుపట్టేలా ఎలా చేసుకున్నాడో, ఇంత మంచి ఇంత మంది ఆర్మీని, ఇంత మంచి పెద్ద ఆర్మీని ఎలా క్రియేట్ చేసుకున్నాడో చెప్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బన్నీ అన్న జర్నీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ గంగోత్రి మెయిన్ సినిమా, బన్నీ అన్న మెయిన్ లీడ్గా యాక్టర్గా వచ్చిన సినిమా గంగోత్రి. గంగోత్రి సినిమాకి బన్నీ అన్న అంటే బన్నీ అన్న యాక్టింగ్ పరంగా కానీ నార్మల్గా పరంగా కానీ ఫస్ట్ మూవీ కాబట్టి కొంచెం నార్మల్గా ఉంది, మంచిగా ఉంది. అండ్ ఆ మూవీ కూడా ఫస్ట్ ఫస్ట్ రావడంతోనే పెద్ద హిట్ అయింది. అది రాఘవేంద్ర గారి 100th ఫిలిం అనమాట. సో బన్నీ అన్నకి ఆ ఫిలింకి రిమ్యునరేషన్ ఎంత తెలుసా మీకు? 100 రూపీస్ గైస్, 100 రూపీస్ రిమ్యునరేషన్ బన్నీ అన్నకి అప్పుడు ఫస్ట్ మూవీకి. అండ్ ఆ 100 రూపీస్ నోట్ ఇప్పుడు కూడా బన్నీ అన్న వాళ్ళ మదర్ ఒక కబోర్డ్లో దాచిపెట్టిందనమాట, బన్నీ అన్న ఫస్ట్ రెమ్యునరేషన్ కదా అని. సో బన్నీ అన్న ఫస్ట్ రెమ్యునరేషన్ 100 రూపీస్. అండ్ గంగోత్రి సినిమాలో బన్నీ అన్న ఒక లేడీ గెటప్ వేశాడు. సో ఆ లేడీ గెటప్ని ఎంతమంది ట్రోల్ చేశారో, చాలామంది ట్రోల్ ఇప్పటికీ చేస్తున్నారు. అండ్ నేను తర్వాత దీని మీద తర్వాత లాస్ట్కి మాట్లాడతా, ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్, బన్నీ అన్న లేడీ గెటప్ని. అండ్ దాని తర్వాత మనకు బన్నీ అన్న సుకుమార్ గారి డైరెక్షన్లో ఆర్య అనే ఫిలిం అయితే వచ్చింది. అండ్ ఆ ఫిలిం ఎలా వచ్చిందో చాలామందికి తెలీదు. ఏంటంటే ఆర్య వచ్చింది డైరెక్టర్ బన్యాన్న చేసిండు, డైరెక్టర్కి అంత చాయిస్, అంత డైరెక్టర్ చూసుకున్నాడు కాబట్టి హిట్ అయింది అనుకుంటారు. కాదు గాయస్, డైరెక్టరు 10 మందికి స్టోరీ చెప్పాడు హీరోలకి, పెద్ద హీరోలో చిన్న హీరోలో తెలియదు కానీ 10 మంది హీరోలకు చెప్పాడు, 10 మంది రిజెక్ట్ చేశారు ఆ హీరో సినిమాని. అండ్ సుకుమార్ గారు ఆ స్టోరీని పడేశారేమో. సో అప్పుడు బన్నీ అన్నకు తెలిసిన అనమాట ఇలా స్టోరీ ఉంది అని. సో బన్నీ అన్న అలా ఆ స్టోరీని, ఇది మనం చేద్దాం డార్లింగ్, ఇది మనం చేద్దాం, ఎలా అన్న అయిపోయింది ఈ స్టోరీ మనం చేద్దాం అని ముందుకొచ్చి బన్నీ అన్న ఆ స్టోరీని నమ్మి మరీ చేశాడు. సో ఇది బన్నీ అన్న అంటే. అండ్ అది టిప్పి కొడితే వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీ కల్ట్ మూవీ అయిపోయింది. సో బన్నీ అన్న అంటే బన్నీ అన్న మైండ్ సెట్ అలా ఉండేది. అండ్ ఆర్య తర్వాత మనకి హ్యాపీ మూవీ వచ్చింది కరుణాకర్ గారి డైరెక్షన్లో, హ్యాపీ మూవీ. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ. అండ్ అందులో కూడా మన బన్నీ అన్న ఎలాగో తెలిసింది, ఎవ్రీ మూవీకి ఒక లుక్ బై లుక్ చేంజ్ చేస్తూ ఉంటాడు. అండ్ హ్యాపీ మూవీని చాలామంది ఏమనుకుంటారంటే రీమేక్ అనుకుంటారు, కానీ కాదు గాయస్, బన్నీ అన్న 20 ఫిలిం చేశాడు ఇప్పటివరకు, ఆ 20 ఫిలిమ్స్లో ఒక్క రీమేక్ కూడా లేదు, ఫ్యూచర్లో కూడా ఉండదని అనుకుంటున్నాను గాయస్. అండ్ హ్యాపీ తర్వాత మనకి ఒక్కొక్క మూవీ లైక్ దేశముదురు కావచ్చు, బన్నీ కావచ్చు, ఆర్య 2 కావచ్చు, వరుడు, బద్రీనాథ్, ప్రతి ఒక్క మూవీకి ఒక్కొక్క లుక్ మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదు గాయస్. మీరు ఏ హీరోనైనా చూడండి, మ్యాక్సిమం మన పెద్ద హీరోలు, ప్రతి ఒక్క పెద్ద హీరోని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నా కానీ ఆ హీరోలు ఇంటింత లుక్ చేంజ్ చేయరు గాయస్. మన బన్నీ అన్న ఫోటో చూస్తేనే గుర్తుపట్టచ్చు ఈ మూవీ ఈ లుక్ది, ఈ మూవీ ఈ లుక్ది. నేనైతే చెప్తాను గాయస్, మళ్ళీ వేరే వాళ్ళు చెప్తారా లేదా తెలియదు, నేనైతే చెప్తాను. ఎందుకంటే బన్నీ అన్న అలా లుక్ బై లుక్ చేంజ్ చేశారు, అనే బాడీ లాంగ్వేజ్ కానీ, అనే బాడీ కానీ. అండ్ సౌత్ ఇండియన్ యాక్టర్స్లో ఫస్ట్ బన్నీ అన్ననే 6-ప్యాక్ చేశాడు గాయస్. సో చాలామంది తెలుసు ఇది, అండ్ మళ్ళీ కూడా చెప్తున్నాను. అండ్ ఇలా లుక్ బై లుక్ చేంజ్ చేసుకుంటూ రావడం అంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఇది బన్నీ అన్న వల్లే సాధ్యమవుతుంది. ఆ బాడీ, ఆ స్టైల్, అసలు ఆ స్టైల్, ఆ స్వాగ్ ఏంటన్నా, అసలు ఆ స్టైల్ స్వాగ్కి అది నీ వల్లే అన్న. స్టైల్ అనే డిఎన్ఏలోనే ఉంది అన్న, నిజంగా చెప్తున్నాను నేను. స్టైల్ బన్నీ అన్న డిఎన్ఏలో ఉంది, ఎవరు ఏమన్నా అనుకోను గాయస్, స్టైల్ అనేది బన్నీ అన్నకే సొంతం. అది స్టైల్, స్టైలిష్ స్టార్ ట్యాగ్ నొట్లరేనే, స్టైలిష్ స్టార్ ట్యాగ్ అలాగే ఉంది. కొన్ని మూవీస్ ఇప్పుడు ఫ్యూచర్లో రావచ్చు, జస్ట్ మాస్ మూవీస్ చేస్తున్నారు అంటే, ఒక్కసారి స్టైలిష్కి వచ్చిందా
ఇప్పుడైతే ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే స్టైలిష్ లుక్లో ఒక్కసారి చూస్తే. సో ఇలా లుక్ బై లుక్ చేంజ్ చేసుకుంటూ పోతే మన బన్నీ అన్న వాళ్ళే సాధ్యమవుతాయి. అండ్ మనకి 2015లో బన్నీ అన్న సరైనడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు చెప్పాను బ్రదర్ అని, దాన్ని తీసుకొని ఫ్యామిలీయే పక్కన పెట్టేసింది గాయస్. అండ్ చాలా ట్రోలింగ్ అయింది అప్పుడు బన్నీ అన్నకి. అండ్ అవన్నిటిని ఫేస్ చేశాడు బన్నీ అన్న. ఎంత ట్రోలింగ్ అంటే సొంత ఫ్యామిలీ సొంత మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేశాడు. 15 తర్వాత సరైనడు హిట్ తర్వాత మనకి 2016, 2017, 2018 వరకు బన్నీ అన్న డీజే అండ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మూవీస్ చేశారు గాయస్. సో మామూలుగా అవిటికి కూడా బాగా నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు మనోళ్ళు. అండ్ 2018 తర్వాత మేలో రిలీజ్ అయిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత మన బన్నీ అన్న ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కనపడలేదు మనకి స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద. అండ్ దాని తర్వాత టిప్పి కొడితే బన్నీ అన్న ఒక ట్వీట్ చేసినాడు గాయస్ ఏమని, నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు మూవీ వస్తుంది అండ్ ఈసారి నేను గట్టి కొడతా అంటే మంచి హిట్ ఇస్తాను అనే మాట ట్విట్టర్లో పోస్ట్ చేశాడు, ట్వీట్ చేశాడు. అండ్ గాయస్ ఆ ట్విట్ అయిపోయిన వెంటనే మనకి త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో మూవీ రాబోతుంది అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు బన్నీ అన్న కొన్ని రోజుల తర్వాత. సో అందరూ త్రివిక్రమ్ డ్రోన ఓకే ఫ్యామిలీ మూవీ ఉంటుంది బాగానే ఉంటుంది నార్మల్గా ఉంటుంది అని అనుకున్నారు. కానీ తిప్పి కొడితే గాయస్ రీజనల్ మూవీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యింది 200 crores ప్లస్. నార్మల్గా మనకు పాన్ ఇండియా మూవీసే 200+ కావటం లేదు. అండ్ మీరు చూసుకోవచ్చు పాట అంటే ఇప్పుడు టికెట్ హైక్ చేసినారు కాబట్టి ఇప్పుడు చూసుకోవచ్చు ఏమో, మీరు అప్పుడు చూసుకోండి అప్పుడు రిలీజ్ అయిన వాటిలో చూసుకోండి. మీరు 200 crores రీజనల్ మూవీతో కొట్టిండు బన్నీ అన్న. సో 2020లో అది కూడా అండ్ టికెట్స్ అయి ఉండే అండ్ అప్పుడు కూడా ఇంకా కోవిడ్ స్టార్ట్ అయ్యింది. సో ఇది అంతా మన బన్నీ అన్న వల్ల సాధ్యమవుతుంది. అండ్ అలా వైకుంఠపురం తర్వాత కూడా బన్నీ అన్న మాట ఇచ్చిండు మనకి, నా ఫ్యాన్స్ని నిలబెడతాను గర్వంగా చేస్తాను అని. అండ్ పుష్ప తీసిండు అండ్ పుష్పతో బన్నీ అన్నకి మొత్తం ఇండియా వైడ్ సలాం కొట్టింది. ప్రతి ఒక్క హీటర్ కూడా సలాం కొట్టిండు, కానీ చెప్పాడు హీటర్ ఎందుకంటే వాళ్ళ హీరో ఎక్కడ కింద పడిపోతాడు అని. అండ్ గాయస్ పుష్ప తర్వాత నేషనల్ అవార్డ్ టోటల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ 90 ఇయర్స్ నుంచి కష్టపడినా కానీ ఆ నేషనల్ అవార్డ్ రాలేదు. బట్ మన బన్నీ అన్న పుష్ప సినిమాతోని అది కూడా మాస్ అండ్ రగ్గడ్ లుక్తోని నేషనల్ అవార్డ్ అయితే కొట్టిండు. సో ఇది మన బన్నీ అన్న స్టామినా లెవెల్ రేంజ్ ఇది ఎవరికి చెప్పినా అర్థం కాదు, చెప్పినా కానీ నమ్మరు ఎందుకంటే వాళ్ళ హీరో ఇది చేయలేడు కాబట్టి. మన బన్నీ అన్న డ్యాన్స్ చేసినట్టు వాళ్ళ హీరో చేయలేడు, మన బన్నీ అన్న ఫైట్ చేసినట్టు వాళ్ళ హీరో చేయలేడు, మన బన్నీ అన్న అవార్డులు కొట్టినట్టు వాళ్ళ హీరో కొట్టలేడు. సో గాయస్ ఎంత ట్రోల్ చేసినా బన్నీ అన్న ఎదుక్కుంటూ పోటారు తప్ప ఎప్పుడు కిందికి రాడు. అండ్ ఇప్పుడు చెప్తున్నాను గాయస్ ప్రతి ఒక్క హీటర్కి ఏం లేదు, April 8th మన పుష్ప 2 టీజర్ వస్తుంది హీటర్స్. సో మీరు ఆన్లైన్కి వస్తారా అని డౌట్ కూడా పడకండి, ఎందుకంటే ఆన్లైన్కి రాకండి ఆ రోజు, ఆన్లైన్కి కానీ టీవీ కానీ బయట కూడా తిరగకండి, ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా ఆ రోజు పుష్ప 2 టీజర్ గురించే మాట్లాడుకుంటారు. అండ్ హీటర్స్కి ఒకటే సలహా ఇస్తున్నా, నోరు మూసుకొని మన బన్నీ అన్న రూల్ని ఎంజాయ్ చేయండి, లేదంటారా పెద్ద రాడ్ దింపుతాం ఫ్యాన్స్ అందరం కలిసి. అండ్ మళ్ళీ ఒకసారి బన్నీ అన్న మీద ట్రోల్ చేస్తే ఇక నేను ఏం చెప్పాను గాయస్ పుష్ప 2 మీరే అర్థం చేసుకుంటారు, హీటర్స్ కూడా అర్థం చేసుకుంటారు. అండ్ పుష్ప 2 ద రూల్ August 15, 2024 నేషనల్ వైడ్ వరల్డ్ వైడ్ మొత్తం పిచ్చెక్కిస్తుంది. అండ్ ఆల్రెడీ చూసుకోవచ్చు మొత్తం ఇప్పుడే బన్నీ అన్నని చాలా అండ్ అండర్ గ్రౌండ్స్లో కూడా అంటే ఎక్కడెక్కడో దూర గ్రామాల్లో కూడా బన్నీ అన్న అంటే తెలుసు. సో హీరోకి ఇలా రాదు, అది బన్నీ అన్న చేసుకున్న మంచితనం గొప్పతనం అది బన్నీ అన్న వల్లనే అవుతుంది. నేను బన్నీ అన్న కోసం ఎంత మాట్లాడినా ఇంతే కాదు, నేను చెప్తానే పోతా. సో అది ఎంత పెద్ద అంటే గంట కావచ్చు 2 గంటలో చెప్తానే ఉంటా. సో నాకు బన్నీ అన్న మీద అంటే అంత ఇష్టం. సో ఈ వీడియో ఇక్కడ నుంచి ఆపేస్తున్నాను. సో ట్రోలర్స్కి లైట్ తీసుకోండి, హీటర్స్కి కూడా లైట్ తీసుకోండి, ఎందుకంటే పుష్ప 2 వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ గాయస్ పుష్ప 2 టీజర్ 8 April వస్తుంది మన బన్నీ అన్న బండే సందర్భంగా. సో అందరం ఎంజాయ్ చేద్దాం. పుష్ప 2 టీజర్ అయితే ఇచ్చి పడేస్తుంది, ఇప్పటికే హైప్ ఎక్కిపోతుంది పోస్టర్స్తోనే. అండ్ నా ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్తో తరపున 6K subscribers థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. నా తరపున మా 6K subscribers తరపున ఫ్యామిలీ తరపున బన్నీ అన్నకి విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బన్నీ అన్న. లవ్ యూ సో మచ్. యువర్ ఆల్ టైమ్ కల్ట్ ఫ్యాన్ అల్లు అర్జున్ ఫ్యాన్ లోకల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్.